చెప్పు మరేనా నారాయణం నారాయణం వార్త చెప్పడానికి నీ వద్దకి వచ్చాను. మిమ్మల్ని చూస్తే మీ ఇల్లు చూస్తే ఎంత అందముగా ఉన్నది, కలకలలాడుచున్నాడు. తనకనక వస్తువాహనములు, మరకత మాణిక్యములు, వజ్ర వైడూర్యములు ఎంత కలకలు ఉన్నాయమ్మా. నీ ముఖము చూస్తే ఇంకా అందముగా ఉంది, ఇంకా రాజు ముఖము చూస్తే ఇంకా అందముగా ఉంది. మహాత్మా, మీరను విధంబుల కులసతియగు గాంధారీ దేవిని పిలువ నమ్మించావు కదా. మీరు చెప్పవలసిన కార్యం ఎటువంటిదో మాకు వక్రణించుము. అది మర్చిపోయింది, మనం బాగున్నామనే చెప్తున్నాడు మహారాజా. చెప్తాను వినవయ్యా. చెప్పండి చెప్పండి. పురములోన అస్తరాపురి పట్టణములోన ఒక వ్రతము చేయవలనమ్మా. గౌరదేవి వ్రతము అది. ఆ ఓ మహర్షి, అయితే ఆ వ్రతము అంటున్నారు కదా, ఒక వ్రతము, ఆ వ్రతము ఏ విధముగా చేయాలనో మాకు వక్కానిచ్చిన నేను వింటాను మహాత్మా. చెప్పండి ఇంకా ఏ విధంగా. కొద్దిగా వినవమ్మా, గజ గౌరీ వ్రతము, ఆ గౌరీ శంకరుని గురించి తపస్సు చేస్తే నీ కుమారులకు నీ పురమునకు చాలా మేలు కలుగుతుందమ్మా, మేలు కలుగుతుంది. కైలాసవాసుడనిగా బోలా శంకరుడికి గజ గౌరీ వ్రతము చేయవలను. అలాగే నా స్వామి ఓ నారద బిందుని వ్రతమేదో నారాయణ నారాయణ.
ఆ మాదిరిగా ఐదు తొండములతో సహా చేసి దాన్ని తీసుకుని వచ్చి దానికి సున్నము వేసి
వ్రతము చేయవలెను ఇలా చేస్తారా ఇలా ఈ విధంగా అయితే చేస్తాం చేస్తారా కానీ మహాత్మ ఇంకోటి శివపార్వతులు అన్నారు వారు చూస్తే వెండి కొండపై ఉంటారు త్రినేత్రధారి వెండి కొండ నివాసుని వద్దకు వెళ్ళి ఆ శంకరుడు పార్వతి వచ్చి అక్కడ పూజ కడ కూర్చోవాలి తీసుకుని వస్తారా అబ్బా 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 మహాత్మ మా వల్ల కాదు నేను పుట్టు అంధుడను నా చిన్న పిల్లలు ఆమె చూస్తే స్త్రీ సరే కాబట్టి మేము పోలేము దానికి ప్రతిగా ఏమని చెప్పండి శివపార్వతులు నారాయణం నమో నమః మహారాజా శాంతించండి కానీ ఆ త్రినేత్రుడు అనగా శంకరుని నిజముగా తేవాలంటే మీరు మానవులు మరి అదే రేగడి మట్టితోని మీరు చక్కగా పార్వతి పరమేశ్వరు ఎలా ఉన్నారో ఆ మాదిరిగా చేసి పూజ మీద పెట్టండి పిండితో పిండి శివ పార్వతులను చేసి అవును నూనె కడాయిలో కాయించి తొండ ఐదు తొండములు కలిగిన ఆ గజము పైన కూర్చొని గౌరీ శంకరుని ఈ నూనెను కూర్చుండబెట్టి పూజ మొదలు చేయాలి అంటారు అవును కానీ మహాత్మ మరి ఈ వ్రతమునకు ఇంకేమేమి వస్తువులు పడతాయి ఏమేమి వస్తువులు పడతాయా పారిజాత పుష్పము కలరు చిత్తామరి అస్వర స్త్రీలు అప్సర స్త్రీలు ఇంకా గిరిజ వస్త్రములు పార్వతి పరమేశ్వరులు ఓ స్వామి నారద రామేశ్వర వీళ్ళంతా ఎక్కడ ఉంటారు స్వామి స్వర్గంలో ఉంటారు మరి స్వర్గం పోయే వాళ్ళు ఎవరు మీరే వెళ్ళాలి మీ కొడుకు నూరుగురు కదా చూసావు కదా నా భర్త ఎలా ఉన్నాడు గుడ్డివాడు పుట్టు అందు నా కుమారుడు చిన్నవాళ్ళు చిన్న పిల్లలు నేను ఆడ మనిషిని అక్కడ దేవేంద్రలోకి వెళ్తాను అవునవును వెళ్ళలేవు దానికి బదులు చెప్పండి బదుల పారిజాత పుష్పమునకు ఏమి చేయాలి చెప్పండి బంగారముతో ఒక పుష్పాన్ని తయారు చేయండి బంగారముతో పుష్పాన్ని తయారు చేయండి తయారు చేయమంటారు అలరు చింతామని అలరు చింతామని ఎండితో తయారు చేయండి వెండితో ఒక పుష్పమును చేయమంటారు అవును మరి అప్సరాస్త్రీ అప్సరాస్త్రీలు అంటే ఐదుగురు ముత్తైదులు నీ ఊరిలో ఉన్నారా ఉన్నారు ఉన్నారు ఐదుగురు ముత్తైదులు తీసుకుని వచ్చి అక్కడ కూర్చొని పెట్టండి సరే ఇంకా అలరు చింతామని అది చెప్పారు అవును ఇంకా పార్వతి పరమేశ్వరుడు చెప్పాను మరి లంకా దీపము అమ్మో అది ఎక్కడ లంకలో పాతాల లంకలో ఉంటుందా లంక గారికి పోవాలని ఊరుగురు కొడుకుని కొమ్మ కొమ్మకు కోటి రాక్షసులు నట్టేడు సముద్రాలు దాటి లంకకు వెళ్ళాలి మరి నట్టేడు సముద్రాలు దాటి వెళ్ళి వాళ్ళు ఎవరున్నారు ఎవరు లేరా ఎవరు లేరు అబ్బా సరే అలాగనే ఒక్క పళ్ళెము మన ఇత్తడి పళ్ళెము తీసుకుని వచ్చి రాగి ఆయుధము పోసి ఒక్క బత్తి పెట్టి అఖండ జ్యోతిని వెలిగించండి అఖండ జ్యోతి సరే సరే ఇంకా నూతన గంగ అన్నారు పాతాల గంగ పాతాల గంగ జలమును తీసుకొని రావాలి కాదు మహాత్మ పాతాల గంగ కావాలంటే నీ కుమారులలో ఏ కుమారుడైనా విలువించి నేర్చిన వాడు ఉన్నాడా లేరు అయినా అందరూ చిన్నవారులే చిన్నవారైనా కాబట్టి మేము తేలేము బాణసారములు వేసిన పాతాల గంగ పైకి వస్తాది అబ్బా అటువంటి విలువిద్యలు నేర్చుకున్నటకయే వారు పాఠశాల ఎందుకు విలువిద్యలు నేర్చుకుంటానికే వెళ్ళారు నారాయణ కానీ నేను పుట్టు అందుడను ఆమె స్త్రీ కాబట్టి మేము తేలేము ఇంకా దానికి ఏమైనా ప్రతిగా చెప్పండి బొద్దిరాజులను తీసుకుని వచ్చి నీ ఇంటిలోన ఒక కొత్తగా బావి తవ్వించండి కొత్తగా బావి తవ్వించిన చక్కని నూతన నీళ్లు ప్రథమ నీళ్లు తీసుకుని వచ్చి ఈ వ్రతము కడుగు తీసుకుని రండి ఆహా మహాత్మ మరి ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ చేస్తున్నాము కానీ ఇంకా ఏమన్నారు ఇదిగో నూటానొక్క బ్రాహ్మణులు కావాలి నూటానొక్క బ్రాహ్మణులు నూటానొక్క బ్రాహ్మణులు కావాలి ఎందుకంటే మా సంతానము నూటానొక్క నూటానొక్కటి కాబట్టి ఏ వస్తువు అయినా నూటానొక్కటి నూటానొక్కటి తీసుకున్నాను నూటానొక్క బ్రాహ్మణులు నూటానొక్క టెంకాయలు నూటానొక్క నూటానొక్క ఆకులు ఆకులు నూటానొక్క పోకలు నూట ఒక్క ఖర్జురాలు నూట ఒక్క కుడుకలు నూట ఒక్క రైక ముడుపులు తీసుకొస్తాం నూటానొక్క
సాల్వలు ఆ 101 పంచలు ఆ ఏది అయినా 101 వస్తువులు తీసుకొని వచ్చి అక్కడ వ్రతము పూర్తి చేయాలి అప్పా అప్పా మహాత్మా మీరు చెప్పినంత మాత్రమన మేము చేయలేమని చెప్తే దానికి ప్రతిగా చేయించి ఇవన్నీ చెప్తారు నారాయణం రజా గౌరి వ్రతము ఈ విధముగా చేయవలెను ఈ విధముగా చేస్తరే నీ కుమారులు పుత్ర పిత్ర పవత్రాల బంధువుల చేత చక్కగా వర్ధిల్తారు ఏ కష్టము రాదు నీ పురములోన తనకనక ఉత్సవహరములు కావాలా మనకత మాణిక్యములు కావాలా మేడలు కావాలా మిద్దెలు కావాలా మీరు ఏది అనుకుంటే అదే తప్పనిసరిగా అవుతుందయ్య నారాయణం నారాయణం అయినను మహాత్మా మాకు ఒక సందేహం ఏమి ఈ తీరిగా నీవు చెప్పినట్లుగా మేము ఆ యొక్క గజాగౌరి వ్రతమును మేము చేస్తాం చేస్తారు కానీ దానికి ఫలము మాకు ఏమి అన్నారు వొందితో కైలాసము వొందితో కైలాసమునకు మీరు చేరుతారు అబ్బా ఎంతమంది ప్రజలు ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేస్తారు వారు ఎవరికి ఇటువంటి అవకాశము దక్కలే అది నా అదృష్టము నారద ఇటువంటి సందేశము మాకు అందించినందులకు మీకు కృతజ్ఞులము అవునవునవును ఇక అమ్మాయికి మీరు ఈ వ్రతము చేస్తారు మీకు ఏమైనా సాటి యారాలు ఉన్నారా పాలి వాళ్ళు ఉన్నారా పగవాళ్ళు ఉన్నారా మా పాలి వాళ్ళు ఉన్నారు పాలి వాళ్ళు ఉన్నారా మా మర్తి అయినా పాండురాజు 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 భార్య కుంతిదేవి మా మర్తి చనిపోయాడు అవును మా కుంతిదేవి ఉంది మా యారాలు సరే ఈ వైనము ఈ వ్రతము చేయాలన్నా ఈ వైనము తీసుకుని వెళ్ళి నీ యొక్క యారాలున్నది ఈ వైనము తీసుకుని వెళ్ళి నీ యారాలకు అప్పగించు వ్రతము చేసి మీ ఇంట్లో ఉంచుకోకూడదు ఉంచుకోకూడదు బయట ఎవరికన్నా మీ యారాలకి మీ పాలి ఎవరికి వద్దు నీ పాలి వారికి నీ యారాలకే ఇవ్వాలి అట్లనా అవును సరే మీ చిత్తం మరి ఇప్పుడు ఏం చేయాలి వ్రతం పట్టిస్తారా ఆ వ్రతము చేయిస్తారు బ్రాహ్మణులా వినిపించు ఓ బ్రాహ్మణులారా ఓ మహాత్మా విఠల రాజుడే మమ్మల కాచి కాపాడి బ్రోచును మీకు ఇది కృతజ్ఞతలు తెలుపుతున్నా సరే నేను వెళ్ళని ఇక్కడే ఉంటాను మీరు ఉంటారా 101 బ్రాహ్మణులను పిలిపించవయ్యా అట్లనా అవును సరే సరే చిత్తమ్మ ఇప్పుడే ఆ యొక్క బ్రాహ్మణులను పిలిపిస్తాను నారాయణ మహామంత్రి అయ్యా మహామంత్రి ఇదిగో నారద మహర్షుల వారు గజాగౌరి అను వ్రతమును చేయమని మాతో విన్నవించారు ఆ వ్రతమునకు చేయుటకు 101 బ్రాహ్మణులు నాకు 101 సంతానము కాబట్టి 101 బ్రాహ్మణులను చుట్టూతో 101 బ్రాహ్మణులను పిలిపించుకొని రాపా ఈ తోకకోస్తా ఎందుకని రమ్మన్నాడు రథం పట్టాలంట అక్కడ మీరు అట అది చూడాలంట పంచంగా చూడాలంట 101 బ్రాహ్మణులు రావాలన్నట్టు.
ఏమి చేయాలనుకుంటున్నావో అది చేసుకుని ఆయన రా.